గుడ్ ఈవినింగ్. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, పంచాయతీరాజ్ శాఖల తీరుతనులపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, పంచాయతీరాజ్ శాఖల తీరుతన్నులపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు రివ్యూలు, సమీక్షలు చేస్తూ అధికారులందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చేదంతా కూడా బడ్జెట్ సమావేశాల సందర్భం కాబట్టి ఈలోగా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటుగా ఇతరత్ర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పర్టికులర్ గా పంచాయతీరాజ్ శాఖలో నెలకొన్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగుల బదిలీలు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి విషయం, గతంలో టీఆర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి పెండింగ్ నిధులు, ఇప్పటివరకు ఎన్ని బకాయిలు, ఇతరత్ర అంశాలపై కూడా సంబంధిత శాఖ మంత్రితో పాటు అధికారులను వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు కొండా సురేఖ, అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారుడు విఎం నరేందర్ రెడ్డి, ఇతరత్ర ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావిస్తుంది కాబట్టి 3 లక్షల కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో అత్యధికంగా వ్యవసాయంతో పాటుగా సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈలోగా సంబంధిత శాఖల నుంచి రివ్యూలు, సమీక్షలు, సమావేశాలు చేసిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని తదనంతరము బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆలోగా ఆయా శాఖల వారీగా రివ్యూలు, సమీక్షలు, సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖ అధికారులతో పూర్తి స్థాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి గతంలో కూడా శాఖల వారీగా రివ్యూలు చేసినటువంటి దాఖలాలు గత 10లలో ఇప్పుడు కూడా జరగలేదు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క శాఖను నేరుగా సంప్రదించి ఒక్కొక్క శాఖ ద్వారా ఫీడ్బ్యాక్, సంబంధిత శాఖల ఐఏఎస్లు, అదేవిధంగా సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటూ ఆ శాఖకు ఉన్నటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో ఈలోగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే కనుక సంబంధిత శాఖకు ఎంత మేరకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎన్ని నిధులు ఆ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తదితర అంశాలపై కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. రేపు ఇదే అంశానికి కొనసాగింపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో ఉదయం 9:30 గంటలకు సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు. దాంతోపాటుగా రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలి, డిఎస్సీ పోస్టులను పెంచాలని చెప్పేసి నిరుద్యోగ యువతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్తులో నిరుద్యోగులకు ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వ నిర్ణయాల మీద కానీ ఎలాంటి నమ్మకం సన్నగిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.